శ్రీ గురుభ్యో నమ గురుబ్రహ్మా గురువిష్ణు గురుర్దేవమహేశ్వర గురుర్సాక్షాబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గుే సర్వోకాం విశిజే భౌరోగి నిదే సర్వ విద్యాం దక్షిణామూర్త నమో నమ ప్రేక్షమాసేలందరికీ మార్చి పదవ తారీఖు రెండు వేల ఇరవై రెండు గురువారం శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము శుద్ధ అష్టమి తెల్లవారుజామున రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది రోహిణి నక్షత్రము ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయం ఏడు గంటల నలభై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది మరియు తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల పదహారు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషములు వర్జము సాయంత్రం ఐదు గంటల యాభై సాయంత్రము ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి సాయంత్రం ఏడు గంటల పది నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నము రెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల నలభై ఐదు నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగాండము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాసులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాసుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా రంగు వస్త్రంలో కిలోంబావ చొప్పున శనగల దానం చేయడం వలన గురువారం రోజున గురుగ్రానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ్ చొప్పున రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంత అనగా యజమానికు గు కుమారుడు కానీ కుమార్తెకు కానీ ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గురుగ్రహానికి ప్రీతికరంగా కనకపు రాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాసులు వారికి కూడా శనగల దానం చేసి కనక రాగం ధరించడం వల్ల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మరిచెట్టును పూజించినలా మొక్కను దా భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిలో పోయడం వల్ల విశేషణ ఫలితం గురుగ్రహం ద్వారా పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా రాగం ధరించి శనగల దానం చేయడం వలన గురుని యొక్క అనుగ్రత బాగా లభిస్తుంది పునరసు నక్షత్రం వారు వెదురు వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించినలా బొక్క మొక్కను మూవీలో బాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం అనే విశేషణ ఫలితం మీరు పొందవచ్చును అలాగే గురుగ్రాన్ని ప్రీతికరంగా దేవానాంచఋషినాంచ గురుం కాంచన నసన్యభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి విద్యాబుద్ధులు బాగా ఉంటాయి గురువు యొక్క కటాక్షం బాగా ఉంటుంది గమనించగలరు గురుదేవులైనటువంటి జగద్గురు దత్తాత్రేయస్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యరావు మహారాజు స్వామి సమర్థ మాణిక్యరావు మహారాజు సాయినాథుల వారికి మరియు మీకు తెలిసిన గురువులందరికీ కూడా ఈరోజు విశేషమైన గురు పూజ చేయించుకోండి గురువుల యొక్క చరిత్రను గానం చేయండి మీ యొక్క జీవితంలో వినలేని సంపూర్ణము అయినటువంటి గురుగ్రహ గురువు యొక్క ఆశిష్యుల మీద మీరు పొందగలుగుతారు గమనించగలరు అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశి ధనుస్సు రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది గమనించగలరు అలాగే మీనరాశి వారికి పన్నెండవ గంట గ్రహ సంచారం ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఏ బాగా ఉంటాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బా ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతూ ఉంటాయి చిన్న చిన్న ఆటంకాలు జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి జయ శ్రీమన్నారాయణ ఓ శివాయ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి